జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. వైసీపీని మట్టి కరిపించడంలో ప్రధాన భూమిక పోషించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కాపాడారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. ఏపీ రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా మారారు. ప్రధాని నరేంద్ర మోదీకి మరింత చేరువయ్యారు. జనసేన పార్టీ స్థాపించినట్టు నుంచి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు తలెత్తుకుని గర్వంగా నిలబడే స్థాయికి చేరుకున్నారు. వైసీపీని ఎలాగైనా గద్దెదించాలని ఏకైక లక్ష్యంతో ముందుకు సాగిన పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఈ ప్రయాణంలో ఎన్నో త్యాగాలు చేశారు. సొంత పార్టీ ఎదుగుదలను కూడా పక్కన పెట్టి టీడీపీకి సహకరించారు. కూటమికి వ్యతిరేకంగా మాట్లాడిన తమ కార్యకర్తలపై కూడా చాలాసార్లు కఠినంగా వ్యవహరించారు. అందరినీ దారిలోకి తీసుకొచ్చారు. ఆవేశపూరిత ప్రసంగాలతో తమ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. జన సైనికులు టీడీపీ నేతలు కలిసికట్టుగా పనిచేసేలా ప్రోత్సహించారు. కేవలం 24 సీట్లలో పోటీ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఆ తర్వాత మరో 3 సీట్లు వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. వీటితో పాటు అనేక త్యాగాలు చేస్తారు. ఎట్టకేలకు వైసీపీ నేతలకు చుక్కలు చూపించారు. కూటమి బంపర్ మెజారిటీ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. టీడీపీతో అంటి ముట్టనట్లుగా ఉన్న బీజేపీ పెద్దలను పవన్ కళ్యాణ్ అనేక సార్లు కలిశారు. వారి కోసం గంటలు గంటలు వేచి చూశారు. బీజేపీ టీడీపీ జనసేనలు కలిసి కూటమిగా జతకట్టేందుకు అనేక ప్రయత్నాలు చేసి సక్సెస్ సాధించారు. వైసీపీని ధీటుగా ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పోరాడమే సరైన మార్గమని పూర్తిగా విశ్వసించిన జనసేన అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ హోంమంత్రి అమిత్ షాతోనూ అనేక సార్లు కలిశారు. చివరకు ప్రధాని మోదీని కూడా కలిసి టీడీపీతో కలిసి ప్రయాణం చేయాలని కోరారు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి కూటమి ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. ఎన్నికల ప్రచార సభల్లో మోడీతో కలిసి చేసిన రోడ్ షోలకు విశేష స్పందన లభించింది. ఈ పరిణామాలన్నీ కూటమికి కలిసి వచ్చాయి. అనూహ్య విజయాన్ని అందించాయి. రెండు ఒక్క స్థానానికి పరిమితమైన జనసేన అక్కడి నుంచి అనూహ్యంగా కోలుకుంది. 2024లో పోటీ చేసిన 21 స్థానాల్లో 20 స్థానాలను కైవసం చేసుకుంది. పోటీ చేసిన 2 లోక్సభ స్థానాల్లో కూడా విజయం సాధించింది. మెగాస్టార్తో పాటు మెగా అభిమానులు, రామ్ అభిమానులు అందరూ కలిసికట్టుగా పవన్ కళ్యాణ్ విజయానికి దోహదపడ్డారు. 2019లో కామ్రేడ్లతో కలిసి ప్రయాణం చేసిన పవన్ కళ్యాణ్ తన తప్పును తెలుసుకున్నారు. వారితో ప్రయాణిస్తే గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయని గ్రహించారు. ఆ తర్వాత క్రమక్రమంగా నరేంద్ర మోదీకి దగ్గరయ్యారు. ఆ నిర్ణయమే కూటమి కట్టడానికి, కూటమి విజయానికి దారితీస్తాయి. పవన్ కళ్యాణ్ను కింగ్ మేకర్ను చేస్తాయి. కొత్తగా ఏర్పడే చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తారనే విషయంలో ఎటువంటి సందేహం లేదు.